తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 73వ పుట్టినరోజు వేడుకలు ఏలూరు నగరంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంచిపెట్టారు. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏలూరు నగర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బడేటి చంటి మాట్లాడుతూ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ప్రజలకు 30 సంవత్సరాలకు పైగా ఎన్నో సేవలు అందించారని, తిరిగి ఆయన్ను 2024 సంవత్సరంలో జరిగే ఎన్నికల్లో ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అన్నారు. ప్రజలు చంద్రబాబు ఉన్నారని, రాష్ట్రంలో ఏ అరాచక పాలన జరుగుతోందో ప్రజలంతా గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి 73వ జన్మదిన శుభాకాంక్షలు ఏలూరు నియోజకవర్గం జిల్లా పార్టీ ఆఫీసులో జరుగుతున్నాయి. కార్యకర్తలందరూ కూడా మరి ఈ సంవత్సరం మరి తెలుగుదేశం పార్టీ విజయకరంగా చేసే సంవత్సరం కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ఉత్సాహంతో మరి అందరూ కూడా మరి మా నాయకుడికి మళ్ళీ ఆయుర ఆరోగ్యాశీర్వాదాలు ఇచ్చి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి తీసుకురావడానికి మరి ఏదైతే మరి ఇదే కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారో దాన్ని అదే విజయవంతంగా నడిపించాలి. ప్రతి ఓళ్ళ ప్రజలకి కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటనేది తెలియపరచడానికి ఆయన చేస్తున్న ప్రచారానికి ప్రజలందరూ కూడా సహకారం అందించాలి. తప్పనిసరిగా ఏదైతే తెలుగుదేశం పార్టీ ఘనంగా బడ్జెట్ చంటి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశాన్ని చేసిన తోడు సోదరి సోదరులకి పార్టీ